ఓకేనా ప్రెజెంట్ ఏంది వెల్పూరు విలేజ్ లేదా అమరాపూరి విలేజ్ లేదా ఇంద్ర
ఈ కీసర ఏడుంది కీసర ఊట రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్నమాట ఇది ఎవరి ప్రకారం సార్ అని అంటే వివి కృష్ణ శాస్త్రి ప్రకారం అకార్డింగ్ టు వివి కృష్ణ శాస్త్రి అకార్డింగ్ టు వివి కృష్ణ శాస్త్రి కీసరగుట్ట అంట ఎవరిది విష్ణుకుండలి యొక్క రాజధాని అకార్డింగ్ టు వివి కృష్ణ శాస్త్రి రంగారెడ్డిలో ఉంటుంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోని మేడ్చల్ ఏడమ్మా మేడ్చల్ ఈ వీళ్ళ యొక్క రాజధానులు రైట్ అమ్మా ఇంకా ఉన్నాయమ్మా వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ లేదంటే వీళ్ళ యొక్క రాజధాని ఏదన్నా అమ్రాబాద్ అంటారు మహబూబ్ నగర్ లో ఉంటది అవునా కదా కొంత హిస్టారికల్స్ చెప్తారన్నమాట ఏమని చెప్తారు అంటే వీళ్ళ యొక్క జన్మస్థలం అనేది వీళ్ళ యొక్క జన్మస్థలం పుట్టింది వీళ్ళు ఎక్కడ పుట్టిరు అంటే అమరాబాద్ లో మహబూబ్ నగర్ లో పుట్టారు సో అది కూడా రాజధాని అని అంటారు సో అది కూడా కాస్త చూడండి అమ్మా ఇంక కొంతమంది హిస్టారికల్స్ ఏమంటారు అంటే వీళ్ళ యొక్క రాజధానిని అమరాబాద్ అంటారు ఇది ఎక్కడ ఉంది మహబూబ్ నగర్ లో ఉంది ఓకే రైట్ ఒక్కొక్క చరిత్రకారు ఒక్కొక్క రాజధాని అని చెప్తారు అనమాట క్యాపిటల్స్ వీళ్ళ యొక్క రాజ్య మతం రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ ఏంటమ్మా రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ వచ్చేసి వీళ్ళ యొక్క ఏంది షైనిజం ఏమిజం అమ్మా హిందూయిజమే కానీ వైష్ణవిజం తీసుకుంటారు వీళ్ళది ఏంది వైష్ణవిజం ఎవరిని ఆరాధిస్తారమ్మా విష్ణువుని ఆరాధిస్తారు విష్ణువు ఒక ఎనిమిది అవుతారనే కృష్ణుడు వైష్ణవిజం అనమాట హిందూయిజం లోనే వైష్ణవిజం అనమాట రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ అదే ఒక కింగ్డమ్ యొక్క రిలీజియన్ మరి ఒక కింగ్డమ్ యొక్క రిలీజియన్ ఏంటి అని అంటే వైష్ణవిజం రైట్ నెక్స్ట్ ఏంటి అని అంటే వీళ్ళ ఒక కింగ్డమ్ లాంగ్వేజ్ చూడండి నెక్స్ట్ ఏం రాసుకుందాం కింగ్డమ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటమ్మా సాంస్క్రిట్ అయితే మీకు ఒక విషయం చెప్పాలి చూడండి కింగ్డమ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏమని చెప్పిన సాంస్క్రిట్ చెప్పిన ఇన్ సౌత్ ఇండియా సాంస్క్రిట్ కెప్ ద ఫస్ట్ కింగ్డమ్ లాంగ్వేజ్ వాస్ విష్ణు కొంటినస్ అంటే మన సౌత్ ఇండియాలో రాజ్య భాష అని సంస్కృతం పెట్టింది ఏకైక వంశస్థు ఏకైక డైనెస్టీ ఏది అని అంటే విష్ణు కుండినిలే అనమాట ఇంతవరకు మనం సంస్కృత్ అనేది రాజ్య భాషగా పెట్టలేదు కానీ సంస్కృత్ పెట్టింది సంస్కృత్ ఆగడం తెలుగు రెండు ఉంటాయి అమ్మా సంస్కృత్ ఉంటుంది తెలుగు ఉంటుంది కానీ మొట్టమొదటిసారిగా సంస్కృత్ రాజ్య భాషని పెట్టిన వాళ్ళు ఎవరు అని అంటే మన సౌత్ ఇండియా ఎవరు అని అంటే విష్ణు కుండినాస్ ఈ సంస్కృత్ అనేది ఇన్ సౌత్ ఇండియా ఏ ఇండియా మన సౌత్ ఇండియాలో ఇట్ వాస్ ద ఫస్ట్ టైం టు కెప్ ద కింగ్డమ్ లాంగ్వేజ్ వాస్ కింగ్డమ్ లాంగ్వేజ్ ఇస్ సంస్కృత్ సో మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృత రాజ్య భాషని పెట్టింది ఎవరు విష్ణు కుండినిలు వీళ్ళు మొట్టమొదటిసారిగా మన దక్షిణ భారతదేశంలో సంస్కృత భాష రాజధాని భాషగా పెట్టారు వీళ్ళ యొక్క సింబల్ నెక్స్ట్ ఏంటమ్మా సింబల్ అంటే తెలుసు కదా చిహ్నం వీళ్ళ యొక్క రాజ్య చిహ్నం ఏంటమ్మా లయన్ అంటే ఇలయన్ ఉత్తరయన్ కాదు పంజా ఎత్తుతున్న సింహం అనమాట లయన్ అంటే ఏంది పంజా ఎత్తిన సింహం అనమాట అంటే అమ్మా ఇక పంజా ఎత్తుతుంది అనమాట పంజా ఎత్తిన సింహం సార్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సార్ ఏది ఎత్తింది సార్ అంటే ఏమో నాకు తెలియదు మీరు చూసి చెప్పాలి నాకు రైట్ హ్యాండ్ చెప్తారు రైట్ అమ్మా ఇది అనమాట ఏది వీళ్ళ యొక్క బేసిక్స్ సింబల్ ఏంది రాజధాని ఏంది ఇవన్నీ చెప్పుకున్నాం కదా తెలంగాణ మళ్ళీ అకార్డింగ్ టు తెలంగాణ హిస్టారికల్స్ నల్గొండపేట రాజంపేటలో ఇంద్రాపూరి ఉందని కూడా చెప్తారు అమ్మా ఇంకా కొంతమంది తెలంగాణ హిస్టారికల్స్ ఏమని చెప్తారంటే నేను చెప్పడం మర్చిపోయింది నేను ఇక్కడ ఏది
తెలంగాణ ఇష్టారీ కన్స్ ప్రకారం ఎస్ ఇంద్రపురి అనేది ఎక్కడ ఉంది అని అంటే తెలంగాణ ఇష్టారీ కన్స్ కాదు ఇది బిఎస్ అనంతరావు అనే అతను ఇతను ఎవరు సార్ అని అంటే ఇతను ఒక ఏపీ నేను ఆంధ్రప్రదేశ్ ఆయన తెలంగాణ ప్రకారం ఇంద్రపురి అనేది ఎక్కడ ఉంది తెలంగాణ టీజీ టీజీ అని పెడదామా టీఎస్ తెలంగాణ స్టేట్స్ హిస్టారిక్ అండ్ స్కాలర్స్ ప్రకారం ఈ ఇంద్రపురి అనేది ఎక్కడ ఉంది అని అంటే నల్గొండలో ఉందంట నల్గొండ ఎక్కడమ్మా నల్గొండ రాజ్యం పేటల్ని ఇంద్రపురి అనేది ఉంది అంట నల్గొండ రాజ్యం పేట ఇంద్రపురి ఉంది అంట ఎంపురి ఇంద్రపురి రైట్ ఈ ఒక బేసిక్స్ అన్నమాట ఓకేనా రైట్ ఇది అంతా వీళ్ళ యొక్క బేసిక్స్ అన్నమాట రైట్ వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ వీళ్ళ యొక్క జన్మస్థలం ఎక్కడ అని అంటే రైట్ అమ్మ బర్త్ ప్లేస్ వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ వీళ్ళ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే చెప్పిన ఒక్కొక్క హిస్టారికల్స్ ఒక్కొక్కలాగా చెప్తారండి వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటంటే అమరాబాద్ అంట ఏం బాద్ అంట అమరాబాద్ అమరాబాద్ సార్ అమరాబాద్ ఏంటి సార్ అంటే ఇంతకు ముందు చెప్పిన కదా మహబూబ్ నగర్ లో ఉంది సార్ చెప్పిన వాళ్ళు ఎవరు సార్ వీళ్ళ బర్త్ ప్లేస్ అంటే ఏ హిస్టారిక్ అని చెప్పారంటే కేన్ హాన్ శర్మ కేన్ హాన్ శర్మ కేన్ హాన్ శర్మ మరియు ఇంకెవరంటే శ్రీరామ్ శర్మ ఇంకొక అతని పేరు ఏంటి సార్ అంటే శ్రీరామ్ శర్మ వీళ్ళ ప్రకారం వీళ్ళ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే అమరాబాద్ ఇది ఎక్కడ ఉంది సార్ అని అంటే ఎక్కడ ఉంది మహబూబ్ నగర్ లో ఉంది ఓకేనమ్మా ఇంకా ఈ క్యాపిటల్స్ బిఎన్ శిష్ట శాస్త్రం ప్రకారం కీసర గుట్ట అంటాడు మీకు రాపించిన కదా కీసర గుట్ట ఇంకా కృష్ణా నది ఒడ్డులో ఉంటది అని అంటారు కృష్ణా నది అంటే ఎక్కడ అమరావతి అది కూడా అంటాడు ఎవరు చెప్పింది బిఎన్ కృష్ణ శాస్త్రి ఇలా రాపించిన అమరావతి అని రైట్ ఇలా క్యాపిటల్ సింగి ఏమంటది అంటే అకార్డింగ్ టు బిఎన్ కృష్ణ శాస్త్రి ఏంటంట కృష్ణా రివర్ దగ్గర ఉండేవాళ్ళంట కృష్ణా రివర్ అంటే అమరావతి అని కూడా మీ యొక్క క్యాపిటల్స్ మనకి తెలుస్తున్నాయి ఓకేనా అమరావతి అని కూడా తెలుస్తుంది అండ్ కీసరగుట్ట అని కూడా చెప్తాడు ఏమని చెప్తాడు కీసరగుట్ట అని కూడా చెప్తాడు ఎవరు మన బిఎన్ కృష్ణ శాస్త్రి అనమాట రైట్ అమ్మ చూడండి విష్ణు పుట్టిన స్టార్టెడ్ యాజ్ వాష్యువల్స్ యాజ్ వాష్యువల్స్ అంటే సామంతులు అనమాట టు ద వాకాటకస్ అండ్ బికేమ్ ద ఇండిపెండెంట్ కింగ్ తర్వాత ఇండిపెండెంట్ కింగ్ గా అవుతారు అనమాట స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పడతారు అనమాట విష్ణు కొండిన ఫౌండర్ ఎవరు ఇంద్రవర్మ మీకు ఆల్రెడీ చెప్పిన వీళ్ళ రూలింగ్ 380 to 394 AD అనమాట క్యాపిటల్స్ ఇంతకు ముందు మీకు క్యాపిటల్స్ చెప్పిన కదా అమరాబాద్ మహబూబ్ నగర్ ఇంద్రపాల దీన్నే ఇంద్రపురి అంటారు ఇంద్రపాల భువనగిరి నల్గొండ కీసరగుట్ట రంగారెడ్డి వేలూరు అమరావతి ఆంధ్రప్రదేశ్ వీళ్ళ యొక్క లాంగ్వేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిన కదా ఏంటి సంస్కృత్ చూడండి సంస్కృత్ తెలుగు కూడా ఉంటుందని చెప్పిన కదా చూడండి తెలుగు కూడా ఉంది వీళ్ళ యొక్క రిలీజియన్ వైష్ణవిజం ఏమిజం అని చెప్పిన వైష్ణవిజం అని చెప్పిన హిందూయిజం లోనే వైష్ణవిజం అనమాట రైట్ ఇది వీళ్ళ యొక్క బేసిక్స్ అనమాట రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే కింగ్స్ గురించి చెప్పుకుందాం రాజుల గురించి చెప్పుకుందాం ఓకేనమ్మా రైట్ చెప్పుకుందాం చూడండి ఫస్ట్ ఎవరు అని అంటే ఎవరమ్మా ఇంద్ర భట్టారిక వర్మ గురించి చెప్పుకుందాం ఎవరి గురించి చెప్పుకుందాం ఇంద్ర భట్టారిక వర్మ గురించి చెప్పుకుందాం ఇంద్ర భట్టారిక వర్మ ఎవరి గురించి అని చెప్పిన ఇంద్ర భట్టారిక వర్మ గురించి చెప్పుకుందాం మనం ఓకే ఫటాఫట్ చెప్పేసుకుందాం ఇంద్ర భట్టారిక వర్మ గురించి రైట్ అమ్మ హీ వాస్ ద ఇంద్ర భట్టారిక వర్మ గురించి చెప్పుకుందాం ఈయన ఎవరు హీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ చూడండి ఫౌండర్ ఎవరు ఇంద్ర భట్టారిక ఫౌండర్ ఆఫ్ విష్ణు కొండినోస్ మీ అందరికి తెలియాలి సూపియాలి కదా హీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ He was the founder of
విష్ణు కుండినోస్ కుండినోస్ విష్ణు కుండినోస్ యొక్క ఫౌండర్ అన్నమాట. ఎవరు? ఇంద్ర పట్టాళికులు. ఇతని యొక్క ఇతనికి ఇంకొక పేరు ఏముందంటే మహారాజేంద్ర వర్మన్. ఇంక అనదర్ నేమ్ ఏంటమ్మ ఇతనికి? వాట్ ఈస్ అనదర్ నేమ్? అనదర్ నేమ్ ఏంటి? అనదర్ నేమ్ ఏంటి? మహా చెప్పాలి మీరు అందరు అనాలి. మహారాజేంద్ర వర్మన్. మహా రాజేంద్ర వర్మన్ అన్న వర్మ అన్న ఒకటే రైట్. మహారాజేంద్ర వర్మన్ ఓకే. ఈయన ఏ ఇన్స్క్రిప్షన్ చేసిండు సార్ అంటే రామతీర్థ ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? రామతీర్థ ఇన్స్క్రిప్షన్. అకార్డింగ్ టు రామతీర్థ ఇన్స్క్రిప్షన్ హిస్ టైటిల్ వాస్ ప్రియా పుత్రుడు. ఏ పుత్రుడు? ప్రియా పుత్రుడు. హి డిడ్ ద రామతీర్థ ఇన్స్క్రిప్షన్. హి డిడ్ ద రామ తీర్థ ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ తెలుసు కదా, శాసనం. రామతీర్థ శాసనం చేసింది ఎవరు? రామతీర్థ ఇన్స్క్రిప్షన్ వాజ్ డన్ బై ద ఇంద్ర భట్టారిక. అకార్డింగ్ టు దిస్ టైల్, అకార్డింగ్ టు దిస్ ఇన్స్క్రిప్షన్, అకార్డింగ్ టు దిస్ ఇన్స్క్రిప్షన్ ఈస్ టైటిల్ వాస్ చెప్పాలి. ఈయన యొక్క టైటిల్ ఏంటమ్మా? ప్రియ పుత్రుడు. ఈస్ టైటిల్ ఈయన యొక్క టైటిల్ ప్రియ పుత్రుడు. చాలా ప్రియమైన పుత్రుడు అందరికి, అందుకని ఏమంటారు? ప్రియ పుత్రుడు. ఈయన గురించి సార్ ఇంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు రైట్. ఈ రాజు గురించి నెక్స్ట్ ఇంకొక రాజు కావాలి మనకి. ఒకటవ మాధవ వర్మ. ఒకటవ మాధవ వర్మ. ఒకటవ మాధవ వర్మ. వర్మ అన్న ఒకటే ఓకే. ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన యొక్క టైటిల్స్ చెప్పుకుందాం. ఈయన యొక్క టైటిల్స్ ఏంటంటే విక్రమ మహేంద్ర. విక్రమ మహేంద్ర టైటిల్స్. ఇతని యొక్క టైటిల్స్ ఏంది సార్ అంటే విక్రమ మహేంద్ర. మహేంద్ర బాహుబలి అనుకునేది కాదు, విక్రమ మహేంద్ర. ఈ కన్స్ట్రక్టెడ్ సమ్ కేవ్స్. ఈయన కొన్ని గుహలు కట్టిస్తాడు అనమాట. ఎవరు? ఈ ఒకటో మాధవ వర్మ. అమ్మ వీళ్ళందరు ఎవరు? వైష్ణవిజం పాటిస్తారు. అన్ని రిచువల్స్ అన్ని చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర కూడా రైట్ అనమాట. ఈ కన్స్ట్రక్టెడ్ సమ్ కేవ్స్. కేవ్స్ అంటే తెలుసు కదా, గుహలు కట్టిస్తాడు. ఏం కట్టిస్తాడు? గుహలు. అవి ఏమేం గుహలు చూసుకుందాం మనం. ఒకటి ఉండవల్లి. ఒక ఏంటొకటి ఉండవల్లి ఒకటే. రెండవది చెప్పాలి ఉండవల్లి. తర్వాత భైరవ కోణ. భైరవ కోణ రైట్ అమ్మా, కనిపిస్తుందో కోణ అందరికి రైట్. మూడవది ఏంది సార్ అంటే మొఘల్ రాజ్యాపురం. మొఘల్ రాజ్యాపురం. ఈ కేవ్స్ కట్టిస్తారంట. సరే ఉండవల్లిలో ఏ కేవ్స్, ఎన్ని కేవ్స్ కట్టిస్తారు? భైరవ కోణలో ఏం కేవ్స్ కట్టిస్తారు? మొఘల్ రాజ్యాపురంలో ఎన్ని కేవ్స్ కట్టిస్తారో మనం చూద్దాం. అమ్మా భైరవ ఉండవల్లిలో ఎన్ని కేవ్స్ కట్టిస్తారంటే మూడు కేవ్స్ కట్టిస్తారు. మూడు గుహలు. ఈ ఊళ్ళు ఎన్ని కట్టిస్తారంటే మూడు గుహలు. భైరవ కోణాలు ఎన్ని అనంటే ఎనిమిది కట్టిస్తాడు సార్. మరి గీడ ఎన్ని కట్టిస్తాడు సార్ అంటే గీడ ఐదు కట్టిస్తాడు. మొఘల్ రాజ్యాపురం ఎన్ని కట్టిస్తారు సార్ అని అంటే ఐదు కట్టిస్తాడు. ఫైవ్ కేవ్స్ ఓకేనమ్మా. ఉండవల్లి, నెక్స్ట్ ఏంది? భైరవ కోణ, మొఘల్ రాజ్యాపురం. మొఘల్ రాజ్యాపురం సార్ ఏడుంది సార్? ఈ మొఘల్ రాజ్యాపురం అని డౌట్ వస్తుంది. విజయవాడలో ఉంది. ఏడుంది? విజయవాడలో ఉంది. ఈ త్రీ కేవ్స్ అనేటి ఎక్కడ కట్టించిందో చూద్దాం. ఈ ఉండవల్లి అనేది, భైరవ కోణ అనేది, మొఘల్పురం అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్తా. మీరు డౌట్ తీసుకోవద్దు, మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ త్రీ కేవ్స్ అనేటి? ఎక్కడ ఉన్నాయంటే నెల్లూరు. ఎక్కడ ఉన్నాయమ్మా ఆ త్రీ కేవ్స్? ఎక్కడ ఉన్నాయంటే ఉండవల్లి అంటే నెల్లూరు. అర్థమైందమ్మా? మూడు కేవ్స్ కట్టించిందని చెప్పినా కదా, అవి ఎక్కడ ఉన్నాయి? నెల్లూరులో ఉన్నాయి. ఉండవల్లి అనేది నెల్లూరు. అక్కడ ఏం కట్టించింది సార్? ఆ కేవ్స్ ఏముంటాయి సార్ అని అంటే
ఆ కేవ్స్ లో పద్మస్వామి బుద్ధ ఇస్ దే ప్రెసెంట్ అది ఏంటంటే అనంత పద్మస్వామి గుడి ఏందన్నమాట పద్మస్వామి ఏంది పద్మస్వామి కేవ్స్ అన్నమాట అది అర్థం అవుతుందని అందరికి ప్రెసెంట్ దాంట్లో ఏముండే సార్ అని అంటే అనంత పద్మస్వామి ఏముంటే అమ్మా అనంత పద్మ స్వామి అనంత పద్మ స్వామి ఓకేనా రైట్ ఆ త్రీ కేవ్స్ ఏముంటే సార్ అని అంటే ఆ గుహలో ఏం కట్టించారు అంటే ఏం లేదు నాన్న ఆ గుహలో ఏముంటది అంటే పద్మ ఏం కట్టించిందంటే సారీ పద్మ ప్రెసెంట్ డేస్ వచ్చేసి అది పద్మస్వామి టెంపుల్ అనంత పద్మస్వామి టెంపుల్ అప్పుడు ఎవరుంటారు అంటే పద్మాసనంలో ఉన్న బుద్ధ పద్మాసనంలో ఉన్న ఆసనంలో ఉన్న బుద్ధ ఉంటాడు అప్పుడు ఆయన కృష్ణ ప్రెసెంట్ ఏంటిది అంటే ప్రెసెంట్ ఆ కేవ్ స్టేముంది చెప్పాలి చెప్పండి ఏముంది పద్మ స్వామి ఏముంది అనంత పద్మస్వామి అనంత పద్మస్వామి రైట్ రైట్ అండి త్రీ కేవ్స్ అయిపోయింది ఇంకా ఉండవాలి ఇంకా ఏడు సరే నిండు ఈ ఎనిమిది కేవ్స్ ఏముంటాయి సార్ అంటే శివుడు ఉంటాడు ఏముంటాడు దాంట్లో శివుడు ఎయిట్ కేవ్స్ రైట్ శివుడు గురించి కనిపిస్తారు అనమాట ఏంటి ఏం చేస్తారు అని అంటే చూద్దాం అమ్మా కాల భైరవుడు రూపంలో ఉన్న శివుడు ఉంటాడమ్మా కేవ్స్ లో ఏమంటారమ్మా కాల భైరవుడు రూపంలో ఉన్న శివ రూపం చూస్తాం మరి ఇంకేందమ్మా రుద్ర తాండవం ఆడుతున్నట్టు నాట్యం చేస్తున్నట్టు చూస్తామమ్మా ఎయిట్ కేవ్స్ లో ఏం చూస్తామమ్మా కాల భైరవ రూపంలో ఉన్న శివుణ్ణి చూస్తాం కాల భైరవ రూపం తెలుసు కదా మీకు శివ తాండవం చేస్తున్నట్టు రుద్ర రూపంలో ఉండి శివ తాండవం చేస్తున్నట్టు ఉంటే ఎనిమిది కేవ్స్ లో మరే ఎట్లా కాల భైరవ రూపంలో ఉంటాడు కాల భైరవ రూపంలో ఉంటాడు ఇంకేంది నాట్యం చేస్తున్నట్టు ఉంటాడు రుద్ర రూపం చేసి నాట్యం కాల భైరవ రూపం వచ్చి ఇంకా రుద్ర నాట్యం చేస్తున్నట్టు అంటే డాన్స్ చేస్తున్నట్టు డాన్స్ డాన్స్ చేస్తున్నట్టు ఉంటాయి ఎనిమిది కేవ్స్ లో రైట్ నెక్స్ట్ ఎన్ని కేవ్స్ అమ్మా మొఘల్ రాజ్యపురంలో ఫైవ్ కేవ్స్ ఇది చూడండి వన్ టూ త్రీ నార్మల్ కేవ్స్ ఉంటాయి ఓకేనా మీరు వినండి మంచిగా వినండి నెక్స్ట్ ఎన్ని కేవ్స్ అని చెప్పిన ఫైవ్ కేవ్స్ ఎక్కడ మొఘల్ ఓకేనమ్మా ఫైవ్ కేవ్స్ మొఘల్ రాజ్యాపురంలో అయితే వన్ టూ త్రీ కేవ్స్ లో వన్ టూ త్రీ కేవ్స్ లో ఏముంటాయి అంటే నార్మల్ గానే ఉంటాయి ఏముంటాయి నార్మల్ నార్మల్ కేవ్స్ ఉంటాయి ఏముంటాయి నార్మల్ కేవ్స్ ఉంటాయి నార్మల్ వన్ టూ త్రీ కేవ్స్ అనేది నార్మల్ కేవ్స్ లేదా వీటిని ఏమంటారు ఆర్డినరీ కేవ్స్ అంటారు రైట్ సార్ వన్ టూ త్రీ ఆర్డినరీ కేవ్స్ అంటే మరి ఫోర్ లో ఫైవ్ లో ఏమన్నా ఉంటాయి సార్ అంటే ఎస్ అమ్మ అమ్మ ఐదు కేవ్స్ లో ఒకటి నుంచి నాలుగు దాకా మామూలు ఖాళీ కేవ్స్ ఒకటి ఏముందో ఆర్డినరీ కానీ ఫోర్త్ కేవ్ లో ఫోర్త్ కేవ్ నాలుగో కేవ్ లో ఫోర్త్ కేవ్ లో ఏముంటది అంటే దుర్గామాత లేదా భవానీ విగ్రహం ఉంటది భవానీ ఉంటది ఫ్రంట్ సైడ్ మరి బ్యాక్ సైడ్ ఏముంటది సార్ అని అంటే బ్యాక్ సైడ్ ఏముంటది సార్ అని అంటే అమ్మ మీరు చెప్పాలి బ్యాక్ సైడ్ ఎవరు ఉంటారు ఫ్రంట్ సైడ్ ఏమో దుర్గమాత ఉంటది బ్యాక్ సైడ్ ఏమో శివుడి శివుడు అర్ధ నారేశ్వరి రూపంలో ఉంటాడు ఫ్రంట్ సైడ్ ఏమో ఇది ఫ్రంట్ ఫోర్త్ కేవ్ ఫోర్త్ కేవ్ ఫ్రంట్ లేమో దుర్గమాత ఉంటది లేదా భవానీ అని కూడా అంటే భవానీ దేవత ఉంటది లేదా బ్యాక్ సైడ్ అదే ఫోర్త్ కేవ్ అదే ఫోర్త్ కేవ్ బ్యాక్ సైడ్ ఏముంటది అంటే అర్ధ నారేశ్వరి రూపంలో ఉన్న శివుడి యొక్క రూపాన్ని చూస్తాం ఎవరి రూపం చూస్తాం శివుడి యొక్క రూపం చూస్తాం హాఫ్ బాడీ ఓకేనమ్మా బ్యాక్ సైడ్ ఏం చూస్తాం శివ లార్డ్
శివాయన్ ఏ రూపంలో అమ్మా ఎన్ అర్ధ అర్ధనారేశ్వరుడు రూపం ఓకేనమ్మా రూపంలో ఆ రూపం అర్ధనారేశ్వర రూపంగా అర్ధనారేశ్వర రూపం లేదా అర్ధనారేశ్వరుడు రూపం అర్ధనారేశ్వర రూపంలో చూస్తాం శివుణ్ణి మన ఫిఫ్త్ కేవలం ఏముంటుంది సార్ అంటే ఏముంటుంది ఫిఫ్త్ కేవలం దుర్గమాత ఉంటుంది ఎవరుంటారు భవాని మాత ఎవరుంటారు దుర్గా మాత దుర్గా మాత ఉంటుంది సో ఈ కేవ్స్ ఇంపార్టెంట్ అన్నమాట చూడండి అమ్మ ఎయిట్ కేవ్స్ ఉంటే త్రీ కేవ్స్ పద్మాసనం ఇస్తున్న బుద్ధ ఆకారంలో కట్టించిన తర్వాత ప్రెసెంట్ ఇది అనంత పద్మస్వామి దేవాలయం ఇప్పుడు ప్రెసెంట్ నెల్లూరులో ఉంటాయి రైట్ ఎయిట్ కేవ్స్ ఏముంటుంది అంటే కాల భైరవుని యొక్క రూపంలో ఉంటుంది డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది ఈ ఫైవ్ కేవ్స్ లో మొగల్ రాజ్యపురంలో ఈ ఫైవ్ కేవ్స్ ఈ ఫైవ్ కేవ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వన్ టూ త్రీ కేవ్స్ అనేవి నార్మల్ గా ఆర్డినరీగా ఉంటాయి కానీ ఫోర్త్ కేవ్ లో ఫ్రంట్ సైడ్ ఏమో దుర్గమాత ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమో శివుడు అర్ధనారేశ్వర రూపంలో ఉంటాడు అండ్ ఫిఫ్త్ కేవ్ లో ఏముంటది అని అంటే ఐదో కేవ్ లో ఏముంటది అంటే మళ్ళీ దుర్గమాతనే చూస్తాం ఫ్రంట్ బ్యాక్ దుర్గమాతనే ఉంటాడు రైట్ అమ్మా రైట్ ఈరోజుతోని ఈ వీడియో ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ మనం ఏం చూస్తామంటే గోవింద వర్మ గురించి మళ్ళీ స్టార్ట్ చేద్దాం గోవింద వర్మ ఓకేనమ్మా రైట్ అమ్మా బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి మంచిగా చదువుకోండి